ఈరోజు మరో మంచి కార్యక్రమానికి ఇక్కడ నుంచి శ్రీకారం చుట్టా ఉన్నాం. దాదాపుగా ఈరోజు 12,132 జంటలను ఏకం చేస్తూ వారికి తోడుగా ఉండేందుకు 87,32,00,000 డబ్బును పెళ్లి కూతుళ్ళ తల్లుల ఖాతాల్లోకి జమ చేస్తా ఉన్న ఒక మంచి కార్యక్రమం ఈరోజు జరుగుతూ ఉంది. ఈరోజు జరిగే ఈ మంచి కార్యక్రమం ఊరికనే ఆర్థికంగా ఆదుకోవడం అన్నది కాకుండా ఆదుకోవడంలో కూడా 10వ తరగతి ఖచ్చితంగా పిల్లలు చదివి ఉండాలి అని నిబంధన తీసుకొని రావడం, 10వ తరగతి దాకా ఖచ్చితంగా చదివి ఉంటేనే రాష్ట్ర ప్రభుత్వం షాదీ తోఫా కానీ ఈ కళ్యాణ మస్తు ప్రోగ్రాం ద్వారా ఇచ్చే ఈ ఊరట లభిస్తుంది అనేది ఎప్పుడైతే ఎఫెక్టివ్గా రిజిస్టర్ అవుతుందో బుర్రలేకి, అప్పుడు ఖచ్చితంగా 10వ తరగతి దాకా అన్న కనీసం చదివించాలి అన్న తపన ప్రతి ఒక్క పేద కుటుంబంలోనూ కూడా మొదలవుతుంది.